కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రేపు జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో 91 పంచాయతీలు ఉండగా 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 79 పంచాయతీలలో ఎన్నిక జరగనుంది. వార్డులు 914 ఉండగా 226 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 688 వార్డులలో ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల నుండి సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలతో పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాలలో ఒకటైనటువంటి నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి గ్రామస్తులకు అవగాహన కల్పించి అధికార యంత్రాంగానికి కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పలు సూచనలు చేశారు. సేమ్ టైం ఈరోజు గ్రామానికి మేము తప్పనిసరిగా రావాలని రావడం చాలా సంతోషం. మీరందరినీ కలవడం, మీతో మాట్లాడడం, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ అందరి నుంచి 100% అస్యూరెన్స్ పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ సహకారం అందిస్తారు కదా, అందరూ కూడా ఎవరైనా ఎన్నికల అక్రమాలకు కానీ అవాంఛనీయమైన సంఘటనలకు కానీ పాల్పడితే తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయబడతాయి. ఎవరైనా సరే వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛంగా నిర్భయంగా వినియోగించుకోవాల్సిందిగా, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ మీరు అందరూ నమస్కారం. గ్రామ పెద్దలకి, కుల పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.